బలన్న ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి ఢిల్లీలో ఎంపీ టిఆర్ఎస్ ఎంపీ గూర నర్సనగౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 28 పూర్తి గ్రామాలు, 4 గ్రామాలు పాక్షికంగా, 12,000 కుటుంబాలు నిర్వాసితులై మర్చిపోయిన కాంగ్రెస్ నాయకులు నీపజ్య మా జానారెడ్డి ఉత్తమ రెడ్డి మీరే దగ్గర ఉండి ముంచారు కదా, నాకు ఒక ఎకరం కూడా పార్లే కదా. ఇకపోతే ఎల్లంపల్లి గాని మిడ్మానేర్ గాని పాలమూరి రంగారెడ్డి వాళ్ళు పాతది కట్టే దిదం గాని దిండి గాని ఇంకెందుకు పోలవరం మన్ననే జరిగింది కదా. దాదాపు 125,000 మందికి ఎఫెక్ట్ అయింది. 7 మండలాలు ఊర్లు కాదు, 7 మండలాలు దాదాపు 250 గ్రామాలు ముంపు ముంచుతున్నారు. మరి మీ కళ్ళు కనిపించట్లేదు ఆ టీడీపీ నాయకులు? మరి మీరెట్లను గాల్లో ప్రాజెక్టులు ఎందుకు కట్టట్లేదు? మీరు గాల్లో పెద్ద సింటెక్స్ 50 TMC 100 TMC సింటెక్స్ ట్యాంక్స్ కట్టుకోవచ్చు కదా. అందుకొరకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకించి కాంగ్రెస్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు నాకు నాయకులు ప్రత్యేకంగా విజ్ఞప్తి. ఇది రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నటువంటి ఇదివరకు పెత్తనం చెలాయించినటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికార దహంతో ఉన్నటువంటి నాయకులు ఒక తెలంగాణ మీద కుట్రక లేపారు. మీరు అందులో భాగస్వామ్యం కావద్దు. వాళ్ళకు కావాల్సింది కేవలం పదవి, వాళ్ళకు కావాల్సింది టిప్పులు, వాళ్ళకు కావాల్సింది కేవలం అధికారం. అధికారం కొరకు ప్రజల్ని అడ్డం పెడుతున్నారు, రైతుల్ని వాడుకుంటున్నారు, వాళ్ళని ఒక టెర్రరిస్టులు మానవ షీల్డ్స్ పెట్టుకున్నట్లు ఈరోజు రైతుల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మనోభావాలను అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రాజెక్టులకు అడ్డం పెడుతున్నారు. దయచేసి మీరు దాంట్లో భాగస్వామి కావద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ కాంగ్రెస్ నాయకులకు మరియు ఇతర నాయకులకు ఇతర పార్టీ ఇంక్లూడింగ్ సిపిఎం కమ్యూనిస్టులకు ఒక్కసారి కళ్ళు తెరవండి. మీకు రాజకీయ భవిష్యత్తు ఇట్లా చేస్తే మాత్రం ఉండదు. ఇలానే పరిస్థితి కొనసాగితే రోజు ప్రజలు మిమ్మల్ని గ్రామాలకు వచ్చే అవకాశం ఇవ్వరు. నిర్వాసితులైతున్నటువంటి గ్రామస్తులకు నా యొక్క విజ్ఞప్తి, కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటారు. ఈరోజు మొత్తం 50 TMC వాటర్ ఫిషింగ్ రైట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి 7 గ్రామాల్లో 5 గ్రామాలకు ఆల్రెడీ భూసేకరణ అయిపోయింది. ఏ గ్రామాలంటే తుక్కాపురం, తోగుట్ట, లక్ష్మాపూరు, బంజారుపల్లి, ఏటిగట కృష్ణాపూరు, 5 ఊర్లలో ఆల్రెడీ కంప్లీట్ గా ఈరోజు భూసేకరణ అయింది. భూసేకరణ కావాల్సింది పల్లెపాడులో రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. కేవలం ఇంకా 2 గ్రామాల్లో చర్చలు జరుపుతున్నాం. అందుకొరకు దయచేసి మీరందరూ కేసీఆర్ గారు కానీ మా ప్రభుత్వం కానీ ఎవరూ మీకు అన్యాయం చేయదలుచుకోలేదు. మీకు అవసరం అంటే ఇక అదనంగా మీ వసతుల కొరకు మీ ఆకాంక్ష లేకుండా ఉంటే మాకు తెలియజేయండి. ఎంపీలకు మేము గౌరవ ముఖ్యమంత్రి దగ్గర మేము తీసుకెళ్తాం. మీకు 123 అంటే 123 ఇప్పిస్తాం. 2003 చట్టం ప్రకారం అంటే అది ఇప్పిస్తాం. అదనంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో అది కూడా కేసీఆర్ గారు మీకు కమిట్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా ఫిషింగ్ రైట్ ఇవ్వబోతున్నది. ఖచ్చితంగా మీకు కుటుంబాల్లో ప్రైవేట్లోనో కాంట్రాక్ట్ ఉద్యోగమో ఏదో ఎక్కడ విసులు పెట్టుంటే అక్కడ మీ బ్రతుకులు ఆగం లేకుండా చూస్తాం. ఖచ్చితంగా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఒకటి గమనించాలి. మీరందరూ చాలా ఎలా మా వృత్తి ఎట్లా మా బతకెట్లా అనేది ఉన్నది. 100% మీరు ఈ రోజు నెలకు 200-300 రూపాయలు సంపాదిస్తే దానికి డబుల్ రెట్టింపు ఇన్కమ్ వచ్చేలాగా చూసే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీకు హామీ ఇస్తున్నాం. అందుకొరకు ఈ యొక్క విష వలయంలో మీరు చిక్కుకోకండి, ప్రభుత్వానికి సహకరించండి. 18 లక్షల రైతుల కన్నీళ్లు తుడవడానికి మీరు సహకరించండి. ఖచ్చితంగా తెలంగాణకు బంగారు తెలంగాణ మీ యొక్క సాక్రిఫైస్ తోని పునాదులు వేసుకుందాం. సాక్రిఫైస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ బాగోగులు తీసుకోవాల్సిన బాధ్యత, కుటుంబ సభ్యులుగా చూసుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తీసుకుంటామని సభముగా మీ అందరి మీ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులు అందరికీ ఒక మెయిల్ చేస్తాను, డీటెయిల్స్ అన్ని ప్రాజెక్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చదవండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. కావాలంటే ఓ రోజు ఇష్టాకు వస్తే దీని మీద డౌట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఏమన్నా డౌట్స్ ఇంకా ఉంటే నెక్స్ట్ ఒకటి పీపీటీ కూడా తయారు చేస్తున్నా, పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ఇష్టాకు వస్తా.
సమీకరణ అంటే ఒక ప్రాజెక్ట్ కొరకు సమీకరణ ఇస్తున్నాం కదా.